కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ సమయమును మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. నేను తలుపుడను, నిష్ప్రయోజనమైనటువంటి దాసుడను, మరి దేవుడు తన కృప చేత విజయవాడ పట్టణం అందు నిలబెట్టడానికి తన కృపయే మనకు కారణమైంది. ఇది దేనిని ఉద్దేశించి ఏర్పాటు చేసినది కాదండి, దేవుని యొక్క సంకల్పం నిమిత్తమే. దేవుడు నాకు ఇవ్వబడిన దర్శనము చేత బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాలి. ఆయన సిద్ధపరిచిన స్థలములో సువార్త సత్యమును బట్టి విశ్వాసముతో క్రీస్తుందు కట్టబడిన వారిని సంఘముగా ఏర్పరచడానికి ఉన్న దర్శనంతో ముందుకు వెళుతూ ఉన్నాం. మరి విజయవాడ పట్టణంలో కూడా దేవుడు తన సంకల్పం ప్రకారంగా ఒక సంవత్సర నుండి సంవత్సరం కంప్లీట్ అయిపోయినది. మరి దేవుని కృపలో ఇక్కడ ఆరాధన జరిగించడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా గత 3 నెలల కిందట నుండి ఏప్రిల్ వరకు దేవుడి యొక్క దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి ఒక 100 డేస్ పాస్టింగ్ ప్రేయర్ చేయడానికి దేవుడు కృపనిచ్చినారు. ఏప్రిల్ మంత్లో అది ముగించబడింది. ఆ ముగింపులో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ప్రతి నెలలో ఒక్కొక్క ప్రాంతంలో, అంటే మన మినిస్ట్రీ వర్క్ జరుగుతున్న ప్రాంతంలో ప్రతి నెల ఒక 3 దినాలు దేవుని యొక్క సత్యమును ప్రకటించడానికి ఉన్న విషయం కొరకు, దేవుడిచ్చిన ఏర్పాటు కొరకు ఈ కూటములు ఏర్పరచడం అనేది దేవుడిచ్చిన ప్రణాళిక. ఆయన ఇచ్చిన ప్రణాళిక నుండి, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నేను మే నుండి కంటిన్యూ చేసినాను. ప్రతి నెల అంటే మే, జూన్, ఈ జూలైలో ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి దర్శనము ఒక్కొక్క ప్రాంతం నెరవేర్చబడాలనే ఉద్దేశంతో, అనేకులకు సత్యాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఈ మీటింగ్ ఏర్పరచబడడం జరిగింది. కానీ భౌతిక సంబంధ విషయం కోసం ఉద్దేశించి కాదు. మరి ముఖ్యంగా ఏమంటే, ఈ విజయవాడకు నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఈ విజయవాడలోనే. దేవుని యొక్క మహాకృప చేత ఈ విజయవాడ నుండి దేవుడు నన్ను దర్శనమిచ్చి తిరుపతి పట్టణంలో, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో సేవ చేయడానికి తన పిలుపు మేరకు నన్ను పంపించిన విధానంలో, భయంకరమైనటువంటి విగ్రహ పూజలు జరుగుతున్నటువంటి స్థలంలో దేవుడు మరి సువార్త ప్రకటించి సంఘాన్ని ఏర్పరచడానికి దేవుడు అల్పుడైనటువంటి నన్ను ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. మరి అక్కడ నుంచి అనేక ప్రాంతాలకు ఒక సువార్త పత్రికగా వాడుకుంటూ ఉన్నాడు. మరి దేవుడిచ్చిన తలంపును బట్టి మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని యొక్క మహా ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క నెలలో ఈ విజయవాడలో, ఈ విజయవాడ ప్రాంతంలో సంఘక్షేమం కోసం, సంఘములు ఇంకను ఆత్మీయ బలముతో కట్టబడడానికి కోరుకున్న ఉద్దేశం కోసం నేను దేవుని సన్నిధిలో కనబడుతూ ప్రార్థిస్తున్నప్పుడు, అంటే ఒకే ఒక అంశం, ఒక సబ్జెక్ట్ అనేది దేవుడు నాకు వాక్య రూపముగా నాకు మాట్లాడినప్పుడు, దానిని బట్టి నేను వాటి విషయమే సంఘంలో ప్రతి నెల 3 రోజులు ఉపవాస కూడికలు జరిగినా, ఏదైనా సువార్త కూడికలైనా, ఒక సబ్జెక్ట్ తీసుకొని దేవుని కృపలో ఆ 3 దినాలు లేదా ఆ 4 దినాలు దాన్ని కొనసాగించడం దేవుడిచ్చిన ఆలోచన. మరి ముఖ్యంగా నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబో, దానికోసం ఎదురు చూస్తున్నామని హెబ్రీ పత్రిక 13:14 వచ్చిన ద్వారా అక్కడ 3 దినాలు మాట్లాడడం జరిగింది. తర్వాత జూన్లో పొలంపల్లి ప్రాంతంలో పరిశుద్ధాత్మ అభిషేకూటంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి టబర్నెకల్, ప్రత్యక్ష గుడారం యొక్క ఒక్కొక్క ఉపకరణం యొక్క ఉద్దేశాన్ని దేవుడు సంఘానికి 4 రోజులు కూటములు పెట్టి వివరించడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని యూట్యూబ్లో ఇప్పుడే ఒక్కొక్కటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ వాక్యం ఇంకా వినాలని ఆశ కలిగిన వారు గాస్పెల్ గ్లోరియస్ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే జే కుమార్ పాస్టర్ అని కొట్టినా మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసినా మీకు మెసేజ్లు, సాంగ్స్, నేను పాడినటువంటి సాంగ్స్ కూడా వస్తాయి. సరే, సమయాన్ని కాలయాపన చేయక, దేవుడిచ్చినటువంటి ఉద్దేశం మరి ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని కొరకు ఇంకా తెలియపరచని ఉద్దేశంతో మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక దర్శనం, ఏలియా, ఎలీషా. మొదటి అంశముగా ఏలియా, ఎలీషా అనే ఒక ఉద్దేశాన్ని మనం ధ్యానించబోతున్నాం. రండి, మొదటి రాజ్యుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వాక్యమును చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును నిలవబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన
యెహోవా జీవము తోడు ఇశ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను వర్షమైనను పడదని ప్రకటించును పడదని ప్రకటించును పిమ్మట యెహోవా చిన్న ప్రార్థన చేసుకుని తలంచుకుంటా పరిశుద్ధ తండ్రి చదువునటువంటి లేఖనము దేవా నీ వినికిలో దీంపుడును గాక కూర్చున్న వారందరికీ వినుబుద్ధి పుట్టించండి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి ఈ దాసులను మరుగుపరిచిన ఆత్మ సన్నిధిని ద్వారా మాట్లాడమని ఈ సత్యవాక్యాన్ని విభజించుటకు నా జ్ఞానము సరిపోదు దేవా ఉపదేశించి విభజించుటకు నీ విభజించి ఉపదేశించుటకు నీ జ్ఞానమే సంయుక్తమైనది కనుక నీకు అప్పగిస్తున్నాను కృపతో నింపి మాట్లాడి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు కన్న తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. పిల్లలందరూ గమనించాలి, ఇక్కడ మనం చూస్తే ఏలియా అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతడు గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా, ఇతడు గిలాదు కాపరస్తులకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇతడు తిష్బీయుడు. ఇప్పుడు నేను ఇతని హిస్టరీ నేను చెప్పడానికి కాదు, ఇతడు ఇజ్రాయెల్ 12 గోత్రికుల మధ్యలోకి రావడానికి గల ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఈ ఏలియా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఇస్రాయేలీల మధ్యలో ఉంచడానికి ఎంతో ఆరాటపడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇతని రాక గురించి ఎక్కడ కూడా వ్రాయబడినట్టు మనకు కనబడదు. అంటే ఇతని గురించి ఏలియా అనబడిన వ్యక్తి వస్తాడు, ఇజ్రాయేలీలను మరలా ఆత్మీయ ఉజ్జీవంలోనికి నడిపించడానికి ఒక సాధనంగా వాడబడతాడు అని ఈ ఏలియా గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కనబడదు. గమనించండి, ఇక్కడ మనకు 17వ అధ్యాయంలో ఏలియాను గురించిన మాట కనబడగానే అక్కడ దానికన్నా ముందు ఆసారాజు, ఇలా రాజులందరూ కనబడతారు. సడన్గా ఏలియాను దేవుడు అక్కడ సిద్ధపరచడం అనేది ఇక్కడ బహు విశేషమైనటువంటి ఒక ఉద్దేశ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఏలియా ఎందుకోసము ఇశ్రాయేలీల మధ్యలోకి రావాల్సి వచ్చింది? తనను కనపరుచుకోవడానిక అంటే కాదు, పూర్తిగా అతడు మరుగైతూనే ఉన్నాడు. పూర్తిగా అతను దేవుని అనేకులకు ముందుగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇతనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, ఇతను అగ్ని ప్రవక్త లేదా రోషము కలిగిన ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అబ్రహాముని ప్రవక్తగా చూస్తాం, మోషేని ఒక ప్రవక్తగా చూసాం, సమూయేలు ప్రవక్తనిగా చూస్తాము, నాతాన్ని ప్రవక్తనిగా చూస్తున్నాం. అబ్రహాం అనుభవం ఒక విధానం, మోషే అనుభవం ఒక విధానం, సమూయేలు అనుభవం కానీ లేదా నాతాను అనుభవం కానీ ఒక్కొక్కరి యొక్క ప్రత్యేక విధానాలు కనబడుతుంటే ఏలియా యొక్క ఆత్మ సంబంధమైన సిద్ధపాటు భయాన్ని పుట్టిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ ఏలియా అనే ఒక పేరు ఎత్తితే కూడా భయం కనబడుతుంది. ఈ ఏలియా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మహాశక్తిని ఇజ్రాయేలుల మధ్యలోకి తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒక ప్రవక్తలే, మోషే ఒక గొప్ప ప్రవక్త, ఒక నాయకత్వం వహించిన వాడు, అబ్రహాం కొడుకు ప్రవక్తగా ఉన్నాడు, విశ్వాసులకే తండ్రిగా ఉన్నాడు, సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. సౌలైన సర్దుబాటు చేయవచ్చునేమో కానీ, రాజైన సౌలైన సర్దుబాటు చేయవచ్చునేమో కానీ సమూయేలు సర్దుబాటు చేసే వ్యక్తి కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతాను ప్రవక్త కూడా, ముఖస్తుతి చేయడం నాతాను ప్రవక్తకి తెలియదు. ఎదుటినవాడు రాజైనా సరే ముఖస్తుతి చేయకుండా తిన్నగా వేలు చూపి ఆ దోషుడు ఆ పాపివి నీవే అని చెప్ప సమర్థుడు ధైర్యవంతుడు నాతాన్. దావీదు బెత్షెబాతో అపరాధం చేసినప్పుడు మరుగుగా ఉందనుకున్నాడు, కానీ దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఆ బలహీనతను ఎత్తి చూపించి నువ్వే కానీ భయపడాల నాతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం, కానీ ఏలియా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని శక్తిని అక్కడ కనపరిచేంత రోషము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతని గురించినటువంటి విధానము కొన్ని అధ్యాయాల్లోనే కనబడుతుంది, చాలా కొన్ని అధ్యాయాల్లోనే. దేవునికి స్తోత్రం. అబ్రహామైన ఎక్కడెక్కడ అక్కడక్కడైనా కనబడుతూ ఉంటాడు, మోషైన అక్కడక్కడ కనబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏలియా కొన్ని అధ్యాయాల్లోనే ఒక భయాన్ని ప్రజలు సృష్టించేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఆ సందర్భంలో
చెప్పకుండా ఈ వ్యక్తి వస్తున్నాడన్న ఉద్దేశాన్ని కూడా చెప్పకుండా సడన్ గా ఎందుకు అక్కడ సిద్ధపరచాడు అంటే ఆ దైవికమైన భయాన్ని కలగజేయడం కోసమే. ఏలియా వస్తున్నాడంటే రాజులైన వణికిపోవడమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ తిష్బీడినటువంటి ఏలియా డైరెక్ట్గా రావడము అహాబు రాజుతో సవాల్ చేయడమే మొదలుపెట్టాడు. ఏ అహాబు, 3.5 సంవత్సరాలు వర్షం ఆగబోతుంది తెలుసా? 3.5 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 3.5 సంవత్సరాల వర్షం ఆగబోతుంది. నువ్వేదన చేయగలుగుతావా? చేయి. ఇతని గురించి యాకోబు భక్తుడు ఒక గొప్ప సత్యం చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఇతడుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ పని చేసినా ఆసక్తిగా చేస్తాడు. అది ప్రార్థన అయినా కానివచ్చు, ప్రసంగమైనా కానివ్వండి, ఏదైనా కూడా ఆసక్తితో చేయడం ఇతనుకున్నటువంటి ప్రత్యేకత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాంటి ఈ ప్రవక్తను ఎందుకు దేవుడు సడన్గా తీసుకురావడం జరిగింది ఇజ్రాయేల్కు మధ్యలో? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వాక్యం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఆమేన్. అతడు ఏం చేశాడంట చూడండి, అందరు కూడా చూడండి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ బ్యానర్ లో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కనబడుతున్న బలిపీఠము పడద్రోయబడినట్టుగా కనబడడం లేదు, కానీ ఇది కట్టబడినట్టుగా కనబడుతుంది. ఈ ఏలియా నిలబడుతున్నటువంటి ఏలియా చుట్టూనటువంటి ఇజ్రాయిల్ ప్రజలు బైక్రాంతులై కింద పడుతున్నటువంటి బయలు ప్రవక్తలు. అయితే ఇక్కడ ఇమేజ్లో చూస్తే మనకేం కనబడుతుందంటే కట్టబడిన బలిపీఠం కనబడుతుంది, కానీ పడద్రోయబడిన బలిపీఠం కనబడడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు శ్రద్ధగా ఆలకించాలి. ప్రార్థన పూర్వకంగా కూర్చుంటేనే ఈ బోధైన అర్థమవుతుంది, నాకు నడిపింపులోకి ముందుకెళ్ళగలుగుతానా. ఏలియా అక్కడ కట్టబడినటువంటి బలిపీఠము ఎదురు నిలబడి బలి అర్పణ చేస్తున్న విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ మనం చదవబడిన విధానంలో చూస్తే యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉన్నది అంటున్నాడు. చూసారా, మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలిపీఠం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, బలిపీఠము ఒక ప్రత్యేకమైనటువంటి దేవునితో ఒక ఆత్మీయ సహవాసంలోనికి, దేవునితో ఒక పరస్పర ఆత్మీయ సంబంధంలోనికి, లేదంటే పాపిని ప్రక్షాళన చేయడానికి, దేవుని చేత అంగీకరింప చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశంగా మనకు బలిపీఠం కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠము మనము ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం చూస్తే అది తుమ్మకర్రతో చేయబడుతుంది, ఇత్తడి రేకుతో పొదిగించబడుతుంది. దేవునికి స్తోత్రం. తుమ్మకర్ర ఏమో ప్రభువుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడితే, ఇత్తడి రేకు ఆయన స్వభావానికి సాదృశ్యంగా కనబడుతుంది. కానీ ఇక్కడున్నటువంటి ఈ బలిపీఠము దేనికి సాదృశ్యము అంటే, ఇది 12 గోత్రికులైన ఇజ్రాయేలులకు సాదృశ్యంగా ఉంది. కింద చదవండి 31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానము నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. దేవుని స్తోత్రం. 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి. చాలండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రాళ్ళు కనబడుతున్నాయంట? 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే, 12 ఇశ్రాయేలులకు సాదృశ్యం. ఇక్కడ కట్టబడుతున్నటువంటి బలిపీఠం, ఇక్కడ లేఖన రాయబడుతుంది యెహోవా బలిపీఠం అది. కానీ ఆ బలిపీఠానికి ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటున్నాడంటే, ఇజ్రాయేలు 12 గోత్రాలకు సాదృశ్యం.
దేవునికి స్తోత్రం. మన పాత నిబంధనల బలిపీఠము దగ్గర యాజకుడు అర్పణ అర్పిస్తున్న సమయంలో ఎవరి పాపము నిమిత్తమైతే అక్కడ అర్పణ తెస్తున్నాడో, బలి అర్పణ, బలి అర్పణలు తెలుసు కదా ఎన్ని ఎన్ని బలులు, ఐదు. ఒక బలి అర్పణ ఏంటిది? మొదటిది దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడు సమాధాన బలి, నాలుగు పాప పరిహారార్థ బలి, ఐదు అపరాధ పరిహారార్థ బలి. ఈ బలుల ఉద్దేశము వెనక ఒక ప్రత్యేక విధానం ఉంది. ఎవరు ఎవరైతే దేవునికి నైవేద్యముగా అర్పించాలో, దానికి ఏం తేవాలో అక్కడ లేవీకాండంలో మన మొదటి అధ్యాయం, రెండు అధ్యాయాలు, మనం ఏడు అధ్యాయాల వరకు చూస్తే కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క బలి అర్పణ ఒక్కొక్క విధానం. ఆ బలి అర్పణ ద్వారా దేవుడితో సమాధానపరచబడ్డానికి, దేవుడితో సంధి చేయడానికి, దేవుడితో ఐక్యపరచబడ్డానికి ఉన్న ఉద్దేశం కొరకే ఈ బలి అర్పణలో దేవుడు సిద్ధపరిచినాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేవ్యకాండంలో మనము ఒకటి నుండి ఏడు అధ్యాయాలు చూస్తే కనబడుతుంది అక్కడ బలి అర్పణలు చేయండి. ఒక్కొక్క బలి అర్పణ ద్వారా ఒక్కొక్క అనుభవం కనబడుతుంది మనకు అక్కడ. దేవునికి స్తోత్రం. దహన బలికి, నైవేద్య బలికి, సమాధాన బలికి, పాప పరిహారార్థ బలికి, అపరాధ పరిహారార్థ బలికి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రమము చెప్పున, నియమము చెప్పున అక్కడ బలి అర్పణలు జరుగుతూ ఉన్నాయి. మొదటి మూడు బలులు దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఇంపైన సువాసనిచ్చేడివి. అంటే దేవునికి, దేవుడు దాన్ని నాగ్రాణించి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి విషయంలో సంతోషించి ఆ వ్యక్తి విషయంలో ఒక నిబంధన తీర్మానం తీస్తాడు దేవుడు. మిగతా రెండు అర్పణలు పాప పరిహారార్థ బలి, అంటే నా పాపం నిమిత్తమే అర్పించేడు బలి, అంటే నేను క్షమించబడ్డానికి అర్పించబడే అర్పణ. ఐదవదిగా అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలి ఎవరైతే అపరాధం చేస్తారో ఆ అపరాధం నిమిత్తమై పరిహారం చేయడానికి ఉన్న ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఐదు బలుల ఉద్దేశం కూడా యూట్యూబ్లో పెట్టబడుతుంది. దేవుని చిత్తం అయితే మీరు దాన్ని చూసి దాన్ని గ్రహించుకునే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను ఉపదేశించే అవసరం కాదు. ఇప్పుడు గమనించండి, బలిపీఠము కట్టి ఈ బలి అర్పణలు, ఈ ఐదు అర్పణలు జరుగుతూ ఉండాలి అక్కడ. లేవ్యకాండం ఆరవ అధ్యాయంలో చూడండి ఒక మాట. లేవ్యకాండం ఆరవ అధ్యాయం పదమూడు. సమాధాన బలియగు పశువు క్రవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇది నియమం. ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. ప్రతివాడు దహన బలి నిమిత్తమై, నైవేద్య బలి నిమిత్తమై, సమాధాన బలి నిమిత్తమై, పాప పరిహారార్థ బలి నిమిత్తమై, అపరాధ పరిహారార్థ బలి నిమిత్తమై ఈ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచూ ఉండాలి. ప్రతివాని పాపం నిమిత్తమై దేవుడితో సమాధానం కోసము, దేవుని సంధించడం కోసము, దేవుడితో దేవుని సంతోషపరచడం కోసము, వారి పాపము క్షమించబడి వారి అపరాధముని విడుదల పొందడం కోసము ఈ బలిపీఠం ఎప్పుడు ఏమవుతూ ఉండాలి? మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. అది ఉదయం వరకు మండుతూనే ఉండాలి. దీని మీద అన్యాగ్నిని తీసుకురాకూడదు. అన్యాగ్నిని తీసుకురాకూడదు. అన్యాగ్నిని తీసుకొచ్చినటువంటి ఎవరంట? అహరోను కుమారులు ఇద్దరు, నాదాబు, అబీహిలు. అన్యాగ్నిని తీసుకొచ్చినందుకు దేవుని మందస్సు అతి పరిశుద్ధ స్థలంలో నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసింది. దేవుని స్తోత్రం. అన్యాగ్ని తేకూడదు. దీని మీద దేవుని పరిపూర్ణమైన మొదటి నుండి అర్పించబడుతున్న అగ్నియే మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. అది యెహోవా బలిపీఠం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ఏం రాయబడుతుందంటే యెహోవా బలిపీఠము కింద పడద్రోయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. బలి అర్పణ జరగడం లేదు. బలి అర్పణ ద్వారా ఏం జరుగుతుంది? ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం చూడండి, ఇరవై నుండి చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా ఈ ఇంపైన సువాసన ఆగ్రహించి ఒక నిబంధన చేసేసాడు.
ఆయన మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు, అరే ఇక నేను మీదట మనుషులు శపించాను. ఈ నిబంధన రావాలంటే పాపమునకు ప్రక్షాళన చేయబడాలి. పాపానికి ప్రక్షాళన ఆ టైంలో చేసింది ఎవరు అంటే నోవాహు. ఒక బలిపీఠం కట్టి పవిత్రమైనటువంటి పశువులన్నిటిలో పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలర్పించాడు. మానవుడు చేసిన ప్రతి పాపం నిమిత్తమే ప్రక్షాళన కోసం నోవాహు బలర్పణ చేశాడు. ఆ అర్పణను నాగ్రాణించి, ఆ సువాస నాగ్రాణించి దేవుడు వెంటనే ఏం చేస్తున్నాడంటే ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక మీదట జలప్రలయము ద్వారా మానవుణ్ణి నశింపచేయను. అంటే బలిపీఠము అర్పించడం వలన అర్పించే వ్యక్తితో దేవుడు ఒక గొప్ప నిబంధన చేసుకుంటున్నాడు అన్నమాట. కానీ ఇక్కడ ఏలియా రావడానికి ఉన్న ఉద్దేశం చూస్తే బలిపీఠము కట్టబడి లేదు, బలిపీఠం మీద అగ్ని మండడము లేదు, అక్కడ అర్పణ జరగడం లేదు, ఆ బలిపీఠము కిందకి త్రోయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 50వ కీర్తన 4వ వచనం, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలార్పణము చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే ఇక్కడ అంటున్నాడు, బలార్పణ చేత నాతో ఏం చేసుకుంటున్నారు, నిబంధన చేసుకునిన నా జనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాట పాడితే దేవుడితో ఒక ఒప్పందం కుదరదు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఒక ఒప్పందం కుదరదు, అక్కడ బలి అర్పణ జరగాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు చెప్తున్నాడు, ఎవరు ఏ పాపం నిమిత్తమే అక్కడ చేసి ఉన్నారో దాని నిమిత్తమే ఒక అర్పణ చేయాలి. దేవునికి స్తోత్రం. అది దహన బల, నైవేద్య బల, సమాధాన బల, పాప పరిహారార్థ బల, అపరాధ పరిహారార్థ బల, ఏదైనా కానీ ఆ వ్యక్తి దేవునికి ఎలా దూరమైనాడు, అసమాధానంతో దేవునికి అతనికి అసమాధానం ఉన్నాయడల, సమాధాన బలి అక్కడ అర్పణ చేయాలి. దేవునిని నైవేద్యం పెట్టి దేవుని సంతోషపరచాలంటే నైవేద్య బలి అర్పణ చేయాలి. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే దేవుడితో ఒక సహవాసము, ఒక సంబంధము ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం ఉందంటే ఒక మంచి సమర్పణకు, ఒక మంచి వైరాగ్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా గొప్ప విషయం ఏమంటే దేవుడు ఆ అర్పణ చేసేటువంటి మానవుడు, అర్పణ అంగీకరించేటువంటి దేవుడు ఏకమయ్యే స్థలమే బలిపీఠము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ అగ్ని మండుతూ ఉండాలి అన్న చోట అగ్ని లేదు. కట్టబడవలసిన బలిపీఠము కట్టబడలేదు, కొలగొట్టబడి ఉంది. రెండు తలంపుల మధ్య ఇజ్రాయేలులు ఊకిసలాడుతూ ఉన్నారు. కొందరు బయల ప్రవక్త వైపు తిరుగుతున్నారు, కొందరు యెహోవా దేవుడు అంటున్నారు. ఆ యెహోవా దేవుడు అనిన వాడు కొందరైనా కానీ విశ్వాసముతో ఆరాధన చేయడం లేదు, దేవుడితో ఒక పరస్పర సంబంధం కలిగిలేరు, పూర్తిగా దేవునికి దూరమైపోయి ఉన్నారు, పూర్తిగా దేవునికి దూరమైపోయి ఉన్నారు. ఇక్కడ ప్రభు చెప్పాడు చాలా స్పష్టంగా, 12 రాళ్లతోనే బలిపీఠం కట్టు. ఎన్నో రాళ్ళు ఉండొచ్చు అక్కడ, అన్నీ వద్దు. కిందకు త్రోయబడిన బలిపీఠంలో ఎన్నో రాళ్ళు ఉండొచ్చు, అన్నీ తీయవద్దు, 12 మాత్రమే తీయి. ఎందుకనగా ఈ 12 ఇజ్రాయేల్ గోత్రికులకు సాదృశ్యంగా ఉంది. రూబేను, షిమ్యోనుకు, లేవికి, యూదాకు, ఇలా వరుస క్రమంలో 12 యూదా, యాకోబు కుమారుడైన 12 ఈ 12 రాళ్ళు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే అర్థం, ఈ 12 ఇజ్రాయేలీలకు, గోత్రికులకు సర్వశక్తి మంతుడైన దేవుడితో సహవాసము, సంబంధము పూర్తిగా తొలగిపోయింది. నిత్యము అగ్ని మండవలసినటువంటి బలిపీఠంలో కట్టబడి మండుతూ ఉండవలసిన బలిపీఠం ఆరిపోయి కింద పడద్రోయపడింది. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులుగా బతుకుతూ, ఫరో యొక్క బానిసత్వం కింద, ఆ భయంకరమైనటువంటి వేదన కింద, వెట్టి చాకిర్ల కింద మరిగిపోయి కృంగిపోయి పెట్టినటువంటి మొర్రను విని నాయకుడుగా మోషేను పంపి 10 సూచకక్రియలు చేసి అద్భుతముగా దేవుడు గద్ద తన రెక్కల మీద బిడ్డలను మోసుకుని వచ్చినట్టుగా అరణ్యము గుండా మోసుకుని వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. అరణ్యము గుండా నడిపించుకొని పాలు తేనెలు ప్రవహింపజేసి దేవస్థానము తీసుకొని వస్తుండగా ఆకాశండి మన్నాను, బండలోండి నీళ్లను, పూరేళ్ళను, బలమైనటువంటి ఆహారమును, దేవదూతలు తినేటువంటి భుజించడి ఆహారము పెట్టి
ఐగుప్తులో దొరకనటువంటి సంవ సంపృద్ధిని అనుభవింపజేసి తాని మేఘస్తంభమై తాని అగ్నిస్తంభమై పగలనక రయ్యనక వారుతోనే 45 సంవత్సరం నడిపించి కానాను దేశంలో తీసుకుని వచ్చి పాలు తేను ప్రవహింపు దేశంలో అనగా అక్కడున్నటువంటి కానానీయులను పెరిజీలను హిత్తీలను హివ్వీలను యోబుసీలను అందరినీ కూడా తరిమికొట్టి వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ స్థలంలో వారు చేసే పనేమి ఆ తీసుకొచ్చిన విధానము కూడా మర్చిపోయి మాట్లాడడు ఒలకడు పలకడు నడవడు చూడడినటువంటి భ్రష్టుడైనటువంటి ఆ బయలును పూజిస్తున్నారంట. లేఖనాలు చెప్తున్నాయి పగలు మేఘ స్తంభమై కనబడ్డాడు, రాత్రి అగ్నిస్తంభంలో కనబడ్డాడు, బండలో నుండి నీళ్ళు తీసుకుని వచ్చినాడు, ఆకాశాన్ని మన్ను కురిపించినాడు, ఇన్ని అద్భుతాలు, ఎర్ర సముద్రం చీల్చినాడు, అక్కడ ఐగుప్తు దేవతలకు తీర్పు తెచ్చి ఇశ్రాయేలీలను తన రెక్కల మీద మోసుకుని వచ్చిన దేవుని మహిమగలటువంటి ఆ ఘనకార్యాలు కన్నులార చూచి ఆయన దేవునిగా మహిమపరచలేదట. ఎవరిని ఆరాధిస్తున్నారంటే మాట్లాడని ముందుకు కూడా సాగినటువంటి బయలును ఆరాధిస్తున్నారంట. దేవుని స్తుతించడం లేదు, దేవుని ఆరాధించడం లేదు, కీర్తించడం లేదు, దేవుని గణపరచడం కొనియాడడం లేదు. దేవుని స్తోత్రం. ఏ దేవుడు తోడై ఉంటే, ఒక సందర్భంలో ఒక స్త్రీ చెబుతుంది వేగ చూడడానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులతో, ఎవరా వ్యక్తి? రాహాబు అంటుంది, మిమ్మల్ని గుర్చిన భయము చేత మా గుండెలు అదిరిపోయినవి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలును బట్టి కాదు, ఇశ్రాయేలు ముందు వెనక పైన మొత్తం ఆవరించుకుని తీసుకొస్తున్న దేవుని భయము చేత వాళ్ళ గుండెలు అదిరిపోయినాయి అంట. దేవుని స్తోత్రం. శత్రువు రాజులు కూడా మీతో ఉన్న దేవుడిని బట్టి భయపడినారే, కానీ ఈరోజు మీకు భయం లేదా? అద్భుతముగా విడిపించి తీసుకొచ్చిన దేవునికి ఇదేనా మీరు ఇచ్చిన కృతజ్ఞత? పూర్తిగా మరచిపోయి బలిపీఠమును కింద ద్రోసినారు, దేవుని భయము తొలగిపోయింది, దేవుని యందు విశ్వాసము తొలగిపోయింది, బయలు చుట్టూ తిరుగుతున్నారు, బానిసలైపోయినారు. ఇప్పుడు దేవుడికి ఒక గొప్ప ప్రత్యేకమైన పని అవసరమయ్యింది. ఆ పని చేయడానికి ఎవరిని పడితే వారిని కాదు, ఒక తిష్పీడిని ఏలియాని అక్కడికి పంపించాలి. దేవుని స్తోత్రం. ముఖస్తుతి చేసేవాడు కాదు ఏలియా, పైగా ఒక నిర్లక్ష్యపరుడు కూడా కాదు, లేకపోతే ఒక సోమరి కూడా కాదు. ఎంతటి బలవంతుడో తెలుసా? అహాబు రథము కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి, ఇజ్రాయేల్ గుమ్మము దగ్గరికి పరిగెత్తుకొని పోయి, అంత 40 రాత్రులు ఆయాసపడకుండా ఆగకుండా పరిగెత్తుకొని పోయే అంత శక్తిమంతుడు ఏలియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అహాబు రథమెక్కెళ్తుంటే ఈయన పరిగెత్తుకొని పోయి గుమ్మము దగ్గరికి అహాబు కంటే రథము కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి అని రాయబడిందండి. దేవుని స్తోత్రం. అంత బలవంతుడు, అంత ఆసక్తిపరుడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? సేవకుడా, ఏదో విశ్వాసి. నువ్వు గమనించు, నన్నైనా నేను ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు తెలుసా? పడగొట్టబడిన దాన్ని లేపడం కోసమే. దేవునికి స్తోత్రం. పడగొట్టే పని మనది కాదు, మనది నిలబెట్టే పనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక.